హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్. ఈరోజు మన క్లాస్లో అండి, ఈ మధ్య మనము ఈ బ్లౌజ్ కుట్టుకున్నాం కదండి, బ్యాక్ సైడు, ఇది మీరు వీడియోస్లో చూసే ఉంటారు. మన ఈ దాదాపు 46 వరకు వీడియోస్ ఉన్నాయండి, మీరు అందులో చూసారంటే చాలా వరకు స్టిచ్చింగ్స్ కటింగ్స్ అన్నీ ఉన్నాయండి, మీరు అందులో ఒకసారి చూడండి. దీనికి ఈ క్లాత్ మిగిలిందండి, నాకు ఈ క్లాత్ మాత్రమే మిగిలింది. ఈ బార్డర్ వేసేసి ఈ కింద సైడు పై సైడు ఇది వచ్చినంత పఫ్ పెట్టుకోవాలని అనుకున్నానండి, ఇలా వచ్చేస్తుంది మనకు. అందుకోసము నేను మధ్యలో ఈ ఫ్లవర్ కూడా, ఇలాంటి ఫ్లవర్ కూడా ఒకటి ఉండుంటే అటాచ్ చేసుకున్నానండి నేను. అయితే జరుగుతాయని కటింగ్ చేసేటప్పుడు పిన్స్ పెట్టేసుకున్నాను. ముందుగా పేపర్ కటింగ్ చేద్దామండి. ఇది బార్డర్ అండి, ఇది పైన పఫ్కి. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో పూర్తిగా చూడండి. నాకు పొడవ వచ్చి 8.5 పెడుతున్నానండి, ఇంకా అంతకంటే ఇది రాదనుకుంటాను నేను. 8.5 పెట్టాను, ఆమ్ హోల్ వచ్చి 10 ఉందండి, 11 పెట్టేస్తున్నాను. ఇంకా ఇది స్ట్రెయిట్ గీత గీసేస్తున్నానండి. ఇంకా కింది సైడు 7 లూజ్ కావాలండి, నేను 8 పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ అండి, ఇక్కడ 3.5 దించేస్తున్నాను. ఇంకా దీని నుంచి ఇక్కడికి మార్క్ వేసేసాను. ఇది మన హ్యాండ్ అండి, మనం దీనికి పఫ్ హ్యాండ్ పెడుతున్నాం కదా అని చెప్పి దీనికి లోపల లైనింగ్ క్లాత్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఉన్నంతలో సర్దుకునేసి కుట్టుకునేసేయవచ్చు. అది ఎలాగో చూపిస్తానండి. ఇది క్రాస్ అండి, ఇదండి ఇది సెంటరు, ఇది ఫ్రంట్ మార్కింగు. దీని వెడల్పుతో లైనింగ్ తీసుకుంటానండి. ఇదండి హ్యాండ్స్ కటింగ్. నాకు ఇక్కడ మీరు అనుకోవచ్చండి నాకు ఎలాగో ఇక్కడ క్రాస్లో వెళ్ళిపోతుంది, అందుకే నేనేం అటాచ్ చేయట్లేదండి. ఇది కూడా కొంచెం తక్కువే ఉందండి క్లాత్ ఇవాళ. ఇది కింద సైడ్ అండి మనకు. అయితే పెట్టుకునేటప్పుడు అండి మీరు ఎప్పుడు ఇక్కడ నుంచి పెట్టేసుకోండి కరెక్ట్గా. ఇక్కడ మనకండి ఈ ఎక్స్ట్రా ఉండేదంతా ఇక్కడ ప్లీట్స్ వస్తుందండి, కాబట్టి మనకి ఎంత కావాలనేది మీరు ఇటు సైడు ఎక్స్ట్రా పెంచుకోవాలండి. ఎప్పుడైనా కూడా మీకు ఎంత ఎక్స్ట్రా కావాలంటే క్లాత్ అది ఈ సైడ్కి పెంచుకోవాలన్నమాట, ముందు సైడ్కి. ఇప్పుడు మనకి మార్కింగ్ అండి, ఇక్కడ నుంచి ఇంతవరకు మనకి ఇది ఎంత పొడవు ఉందండి చూసుకునేసి మనము ఇక్కడ చూడండి ఇక్కడికన్నమాట, ఈ పార్ట్ వరకు మనకి కింద సైడ్ క్లాత్ ఉంటుందండి, ఇది మార్కింగు. అలాగే ఈ లాస్ట్ వరకు అదే గీతే వేసేసేయాలండి మనము. ఎంతవరకు మనకి బార్డర్ అటాచ్ అవుతుందో అంతవరకు మనము
మార్కింగ్ వేసేస్తామండి. ఈ సైడ్ కూడా అంతే వేసేస్తామండి. ఇక్కడ మనకి తెలుస్తుందిగా ఇక్కడను ఇంతవరకు అండి ఒక లైను. ఇదండి స్ట్రైట్గా వేసాము. ఇదే లైనే మనకి అటు సైడ్ కూడా పడాలండి. కాబట్టి దీన్ని ఇట్లా రివర్స్ చేసేసుకొని ఆల్మోస్ట్ పడిపోయిందండి. ఇక్కడ ఇలా పెట్టేసుకొని పడింది కదండి. ఇక్కడ వరకు మనము మార్కింగ్ చేసేసుకుంటాం అన్నమాట. ఎంతవరకు పడిందో అంతవరకు మార్కింగ్ చేసేసుకుంటాం. అక్కడికి మనకి బార్డరు సరిపోతుందండి. మిగతా మనం పెట్టుకునే ప్లీట్స్ అంతా ఈ పై వరకే పెట్టుకోవాలన్నమాట. ఈ బార్డర్ కోసం మనకి కొలత అండి ఇది. ఈ బార్డర్ ఇక్కడికి ఇప్పుడు చూడండి, ఇక్కడికి సరిపోయిందండి బార్డరు. ఇది మడిచేసుకుంటాం మనం లోపలికి ఇలాగా. ఇంకా ఇక్కడ వరకు మనకి దీని ప్లీట్స్ రావాలన్నమాట. దీని ప్లీట్స్ రావాలంటే కరెక్ట్గా ఇప్పుడు ఇది కింద సైడ్ కదండి, ఇక్కడికి ఉంది మనకి, ఇక్కడికి ఉందన్నమాట. సెంటర్ ఎక్కడికండి? ఇక్కడికే కదా. ఈ మిగిలిందంతా మనకి ఈ ప్లీట్స్ రూపంలో వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ వరకే మనము దీనికి క్రాస్ కొంచెం తీస్తామండి. ఎక్కువ అవసరం లేదు, చాలా కొంచెము క్రాస్ తీసేస్తామన్నమాట దీనికి. మీకు డైరెక్ట్ ఒకటే పీస్ ఉండుంటే ఇంకా నీట్గా వచ్చేస్తుందండి, కంగారు పడకండి. ఇదే అండి, ఇది మనకి పైన అటాచ్ అయ్యే పీసు. దీనికి సెంటర్ పెట్టేస్తున్నాము. ఆల్రెడీ మనం దీనికి క్రాస్ తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడేం తీసుకొని అవసరం లేదు. ఇదంతా పఫ్ కాబట్టి పైకి వచ్చేస్తుంది. కటింగ్ వరకు అయిందండి, చూద్దామండి కుట్టేది. ముందుగా నేనండి ఇది మన సెంటరు, సెంటర్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా అండి మన సెంటర్కి మార్క్ చేసుకుంటున్నాను. దీనికి కూడా కింద సెంటర్ పెట్టేశానండి, ఇక్కడ అటాచ్ అయ్యేది. ఇక్కడ నుంచి మనము ప్లీట్స్ పెట్టుకుంటా వచ్చేస్తామండి. ఇక్కడికి సెంటర్ రావాలండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చేసరికి అన్ని మిగతా అంతా ఈ మిగిలిన పీస్ అంతా ప్లీట్స్ పెట్టేయాలండి. ఇక్కడ వరకు ప్లెయిన్గానే కుట్టుకుంటామండి, కొంచెం దూరం వరకు. ఇక్కడికి వచ్చాక మనము ప్లీట్స్ పెట్టుకుంటాము. ప్లీట్స్ పెట్టేస్తున్నానండి. ఇంకా ఇక్కడ మనకి ఈ క్లాత్ ఉందన్నమాట, దీన్ని ఇంతవరకు వదిలేసేయండి, అట్లే ఫ్రీగా కుట్టేసేయండి దాన్ని. నెక్స్ట్ ఇక్కడ నుంచి అండి ఇది జరుపుకుంటూ వచ్చేసేయండి, ఇట్లా ప్లీట్స్ మాదిరి ఇలా పెట్టుకుంటూ కుట్టేసేయండి. అదే పఫ్ వచ్చేస్తుందండి. ఇక్కడ జాయింట్ ఉంది కదండి, ఇక్కడ నుంచి మనం ఆ జాయింట్ మీద ఈ పీస్ పెట్టేసి ఇలా వేసుకుంటూ వచ్చేసేయాలండి. ఇంకా దీనికండి ఇక్కడ కింద సైడ్ అటాచ్ చేసేయాలి మనము.
ఇదండి హ్యాండ్ ఇలా లోపలికి వెళ్ళిపోతుంది మొత్తము మన హ్యాండ్ ఇలా వచ్చేస్తుందండి ఇదంతా నేను కట్ చేసేసి నీట్గా బ్లౌజ్కి కుట్టేసుకుంటానండి నాకు ఇంతవరకే క్లాత్ ఉందండి కాబట్టి ఇంత మాత్రమే చేసుకోగలిగాను ఇక్కడ 3 ఇంచులు మాత్రమే నాకు వచ్చిందండి పఫ్ఫు ఎందుకంటే 5 ఇంచెస్ మాత్రమే ఉంది ఇది క్లాత్ మొత్తము అందుకు నాకు 3 ఇంచెస్ మాత్రమే వచ్చింది ఇంకొక హ్యాండ్ కూడా తయారు చేసేద్దామండి మనమండి ఈ విధంగా హ్యాండ్స్ రెడీ చేసుకున్నాము మనకు ఉండే తక్కువ క్లాత్తోనే ఈ విధంగా చేసుకున్నామండి ఇందాక ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్ ఉన్నింది కదా దాని మీద నేను పీస్ కూడా అటాచ్ చేసేసాను ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి అండి నాకు ఇదంతా హ్యాపీగా నీట్గా ఉంటుందండి ఇబ్బంది ఏం లేదు అలాగే ఈ హ్యాండ్ కూడా తయారైపోయిందండి నేను ఇంక ఇక్కడ హెమ్మింగ్ చేసేసుకొని పట్టి ఇప్పేసుకుంటాను మీకు డైరెక్ట్గా ఇట్లా కానీ అటాచ్ చేయడము ఇప్పుడు నేను చేశాను కదండి డైరెక్ట్గా కొంచెం క్లాత్ వదిలేసి అటాచ్ చేసుకుంటూ వచ్చాను కదా ఇక్కడ మనము దీనికి ఆ విధంగా రాకపోతే అండి మీరు ఈ విధంగా నేరుగా మనకి బార్డర్ వదిలేసి మిగతాది ఇలా కట్ చేసేసుకోండి బార్డర్ ఎంత ఉందో చూసుకొని ఈ పీస్ కట్ చేసేసుకోండి ఈ పీస్ ఇలా పెట్టేసుకొని మీరు క్లాత్ మీద ఇట్లనే తీసేసుకోండి ఇక్కడ ముందు పక్క మాత్రమండి ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ మీకు ఇంకా దీనికంటే కూడా ఎక్కువ రావాలా ప్లీట్స్ అని అంటే మీరు ఇంకా కూడా ఎక్కువ ఇలా పెట్టేసుకునేసి ఇట్లా క్రాస్ కూడా తీసేసి ఒకేసారి ఆ పీస్ని అటాచ్ చేసేస్తే 2 ఈక్వల్గా వచ్చేస్తాయండి ఇలా ఈక్వల్గా వచ్చేస్తుందన్నమాట ఈ రకంగా కూడా మీరు చేసుకోవచ్చండి డైరెక్ట్గా అటాచ్ చేయలేకపోతే టోటల్ పీస్ ఇలా ఉంటుందండి ఇక్కడ నుంచి ఈ ముందు పక్క ఎక్కువ తీసుకోండి అలాగే ఇక్కడ కూడా కాస్త ఎక్కువ తీసుకుంటే ఇక్కడ ఇంకా పఫ్ ఎక్కువ లేస్తుందండి పఫ్ ఎక్కువ లేకూడదు కొంచెమే ఈ విధంగా చాలు అనుకుంటే ఇక్కడ మాత్రమే తీసుకోండి ఇదండి ఈరోజు మనది హ్యాండ్ ఇక్కడ వచ్చి ఒకటే ఫ్లవర్ మిగిలినిందండి నాకు ఆ ఫ్లవర్ ఇక్కడ వేశాను సెంటర్లో ఇంకా ఉండే క్లాత్ని ఇటు సైడు అటు సైడు అడ్జస్ట్ చేసేసుకున్నాను ఈ విధంగా హ్యాండ్స్ వచ్చేసాయండి లాంగ్ హ్యాండ్స్ బార్డరు విత్ పఫ్ అండి పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చినప్పుడు ఈ విధంగా కుట్టుకోవచ్చండి మీకు ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వీడియో చూడండి దీనికి ముందు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి అవి కూడా ఒకసారి వాచ్ చేయండి థ్యాంక్ యూ